నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఓంకారామ్స్ కిచెన్ అండ్ తిరుమలకి వెళ్తున్నాము అంటేనే అదొక సంతోషం కదండి మరి మేమైతే ఇప్పుడు తిరుమలలోనే ఉన్నాము పిల్లల్ని నడకన పంపించి మెట్ల పూజ చేసి పంపించాం కదా ఇప్పుడు మేమైతే పైకి వెళ్ళడానికి కారులో స్టార్ట్ అయిపోతున్నామండి మా వారు త్వరగా కానివ్వు అంటూ నన్ను తొందర పెడుతూ మళ్ళీ మీతో చెప్తున్నారు చూడండి తర్వాత మేము ఇక్కడ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము పైకి అయితే వెళ్తున్నాము లా వెళ్తూ ఉన్నాం కానీ అండి నేను ఇది వీడియో బాగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే దీనికంటూ ఒక కారణం ఉందండి నేను లాస్ట్ వీక్లో ఆరు మందికి యాక్సిడెంట్ అంటే మా సొంతం మా బావగారి కూతురికి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది అమ్మాయి ఆ అమ్మాయికి ఒక యాక్సిడెంట్ అంటే చిన్నదేనండి బండిలో వెళ్తూ స్కిడ్ అయి పడిందంట కానీ చిన్న ఫ్రాక్చర్ అయితే అయింది నెక్స్ట్ మా సొంతం మా పెద్ద పెద్దమ్మ కూడా కూతురు భర్తది ఒక యాక్సిడెంట్ అది చాలా పెద్దదే జరిగిందండి చాలా ప్రాబ్లం అయితే అయింది ఆయనని మా ఇక్కడే మా కర్నూలులో గౌరీ గోపాల్ హాస్పిటల్లో అడ్మిషన్ అయిపోయారు ఆయనను చూడటానికి అయితే వెళ్ళాము మా బావగారు కూతురు చూడడానికి వెళ్ళేసి వచ్చాము తర్వాత మా పెదనాన్న కొడుకుకి పెద్ద యాక్సిడెంట్ అయిందండి కొద్దిగా బాగానే తగిలిన ఈ దెబ్బలు ఎమినూరులో ఉంటారు ఆయన ఆయన కొడుకుది నాలుగు రోజుల్లో పెళ్ళి ఉందండి ఆయనకు ఇట్లా యాక్సిడెంట్ అయింది కానీ ఆయన గట్టి మనిషి కాబట్టి తట్టుకుని అలాగే పెళ్ళి అయితే చేశారు నేనైతే పెళ్ళికి వెళ్ళలేదు మా అబ్బాయిని పంపించాను అది షార్ట్లో ఉందండి అది పెడతాను నేను వీడియో ఇప్పుడు అలా అలా నేను మూడు యాక్సిడెంట్లు మా సొంతం వాళ్ళవే వినటం వల్ల నాకు చాలా డిస్టర్బ్ అయిపోయింది నా మనసు వీటన్నిటి గురించి నేను మా కజిన్ సిస్టర్తో మాట్లాడుతుంటే మా కూతురి కూడా ఇలాగే అంటే యాక్సిడెంట్ అయితే కాదు ట్రైన్లో వస్తుంటే స్టోన్ వచ్చి ఆమెకు తగిలిందంట ఆ పాపకి ఆ పాప తలకు తగిలిందంటండి ఇలా అనుకోకుండా విషయం అయితే బయటకు వచ్చింది అది జరిగి కూడా ఒక ట్వంటీ డేస్ అయ్యిందని అని మా అక్క ఇప్పుడు బెటర్ అని కూడా చెప్పింది ఇంకా అది చిన్నదే కాబట్టి దాని వచ్చి ఆయన నలుగురికి మా సొంతం వాళ్ళకే నలుగురికి ఇంటి వాళ్ళ అమ్మాయికి ఇలాగే ఒక యాక్సిడెంట్ తర్వాత ఇంకొకరిది అని అట్లా ఒక రెండు విన్నాను ఏంది ఒక వారంలోనే నేను ఐదారు యాక్సిడెంట్ల గురించి విన్నాను అంటే నేను అసలు వీడియో పోస్ట్ చేయడం అందుకే లేట్ అయిపోతుందండి ఇదే ఆలోచనలోనే ఉన్నాను విషయం అయితే ఇదండి ఇంకా మనము దాని గురించి కన్నా మనం తిరుపతి విషయాలు అయితే మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది తిరుపతిలో ఉన్నా తనివి తీరదు కదండి ఎందుకంటే భూలోకంలో ఉన్న దేవలోకము తిరుమల కాబట్టి అక్కడ ఎప్పుడు మనము వేదమంత్రాల ఘోష గోవిందనామాలు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తాం అందుకే మనకు ఎప్పుడు ఎల్ల బుద్ధి కాదు మరి మీకు అలాగే అనిపిస్తుందా సరే మరి ఇప్పుడు రూమ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ అంతా లోపల పెట్టుకొని ఫ్రెషర్ రెడీగా ఉంటే టెంపుల్కి వెళ్ళేది ఉంటుందండి పిల్లలు వచ్చిన తర్వాత ప్రస్తుతం అయితే మా వారు రూమ్ అలాట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు నేను ఆయన అలా వెయిట్ చేస్తుంటే నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము పదండి లోపలికి వెళ్దాము ఇది ఎంట్రన్స్లోనే రెండు కార్డ్స్ ఉన్నాయండి సింగిల్ కార్డ్స్ ఒక చైరు ఇక్కడ ఒక కౌచు ఉంది బాగుంది రూమ్ అయితే నెక్స్ట్ సైడ్కు అంటే ఈ సింగిల్ కార్డ్స్కు కార్డ్స్లో ఉండే వాళ్ళ కోసం సైడ్ ఒక వాష్రూము వాష్ బేసిను ఒక మిర్రరు ఉంది అక్కడ డ్రెస్సులు మార్చుకోవచ్చు అంతా బాగుంది నెక్స్ట్ లోపలికి వెళ్తే ఇంకొక రూమ్ ఉందండి ఇక్కడ మా వారు హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు రాగానే కూర్చున్నారు పాపము ఇక్కడ డబుల్ కార్ట్ ఉంది ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉంది బాగుందండి రూము నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ కర్టన్స్ ఓపెన్ చేస్తే మనకు దర్శనానికి వెళ్ళే వాళ్ళు బాగా కనిపిస్తూ ఉంటారండి ఎవరో ఒకరు ఇట్లా వెళ్తూ గట్టి గట్టిగా మాటలు పాటలు గోవిందా గోవింద అంటూ వెళ్తూ ఉంటారు ఇది నాకు చాలా నచ్చింది ఇంకాలా చూసుకుంటూ కూర్చొనే ఉన్నాను ఎక్కువ శాతం ఈ రూమ్లో నేను బాగుంది కదండి ఇలా వాళ్ళు కనిపిస్తూ ఉంటే దర్శనానికి వెళ్తూ ఉండేవాళ్ళు కనిపిస్తే అదేదో ఒక సంతోషంగా అనిపించేది నా వరకు అయితే నాకు అలాగ సంతోషం అనిపించింది దర్శనం అయిన తర్వాత మేము ఇంకెక్కడికి వెళ్ళమండి తిరుమలలోనే ఉండాలనుకున్నాం తిరుమల చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే మేము ఇంకెక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే మాకు ఒక టూ డేస్ అక్కడే ఉండిపోవాలని అనిపించింది కాబట్టి మేము హ్యాపీగా రూమ్లోనే ఉంటూ ఈవినింగ్ టైంలో టెంపుల్ ఆవరణంలో ఉంటూ అలా రోజు చల్లగాలిని తర్వాత టెంపుల్ ఆవరణంలో వచ్చి పోయే జనాలని చూస్తూ అక్కడ ఉండే అన్నీ చూసుకుంటూ వీడియోలు కూడా పెద్దగా తీసుకోలేదండి ఎందుకంటే మేము కళ్ళారా చూసుకోవాలనిపించింది ఈవినింగ్ అయ్యేటప్పటికీ అక్కడికి వెళ్ళటము మళ్ళీ నైట్ రూమ్కి వచ్చేటప్పుడు మాకు రూమ్ దగ్గరలోనే ఒక రెస్టారెంట్ ఉంది అక్కడ అన్నీ బాగానే ఉందండి రెస్టారెంట్ ఇక్కడ మళ్ళీ వేరే వేరే చోట్ల కూడా మేము ఫుడ్ అయితే తిన్నాము ఇక నైట్ టైం అయితే డిన్నర్ కంపల్సరీ ఇక్కడ తీసుకుంటాము ఎందుకంటే మాకు రూమ్కి దగ్గరనే వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడైతే మేము డిన్నర్ తినేసి రూమ్కి వెళ్ళి హ్యాపీగా పడుకున్నాము అలాగా ఉదయం లేచి పక్కనే టీ స్టాల్లో టీ తాగేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి అది ఇంతట్లోనే మేము సమయాన్ని అయితే గడిపాము చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు తెప్పోత్సవాలు కూడా జరుగుతున్నాయండి మొన్న మా మేము చూసాము అది కూడా చూసి ఎంజాయ్ చేసి తృప్తిగా ఇంకొక రోజు ఉన్నా బాగానే ఉంటుంది కానీ మనకు టైం ఉండదు ఇనకు వీలుండదు కదండి ఇంకా మా అమ్మాయి వీడియో తీసుకుంటూ ఉంది లేదు ఉంది ఇంకా రెడీ అవ్వకుండా ఫస్ట్ నువ్వు వీడియో తీస్తున్నావు ఏంటి స్నానం చేయిపో అని చెప్పేసి అంటున్నాను ఓకే అండి బాయ్